ఇల్లు కొనాలనుకునే వారికి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం. చిన్న చితక మధ్యతరగతి జనాలకు ఇది భలే ఛాన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో గృహ రంగానికి వరాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో హౌసింగ్ సెక్టార్ కోసం తీసుకొచ్చిన సరళీకృత నిబంధనలను వచ్చే ఏడాది వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఇళ్లను కొనుగోలు చేసే వారికి అత్యధికంగా క్రెడిట్ ఫ్లో లభించనుంది. అదేవిధంగా వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా ఉంచి గృహ రంగానికి మేలు చేకూర్చింది. దీంతో మరికొంతకాలం ఇళ్లు కొనుగోలుదారులు తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలను పొందవచ్చు. గృహ రుణాలను చౌకగా అందించాలని నిర్ణయించిన ఆర్బీఐ రిస్క్ వెయిట్స్ ను రేషనలైజ్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొత్త రుణాలను లోన్ టు వాల్యూ రేషియోకి లింక్ చేసి రిస్క్ వెయిట్ ను హేతుబద్ధీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలు మార్చి 31, 2023 వరకు హోమ్ లోన్లకు కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. అంటే కొత్త గృహ రుణాలపై క్యాపిటల్ ప్రొవిజనింగ్ నిబంధనలు మరో ఏడాది పాటు సరళకరంగానే ఉండనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇళ్ల కొనుగోలుదారులకు ఊరటగా మారుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గృహ రుణాలు రికార్డు కనిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఈ కనిష్ట వడ్డీ రేట్లే మరికొంత కాలం పాటు కొనసాగనున్నాయి. కరోనా తర్వాత 2021 నుంచి హౌసింగ్ సెక్టార్ కోలుకోవటం ప్రారంభమైంది. మరికొంత కాలం పాటు గృహ రుణాలు తక్కువ రేటుకే లభ్యం కావటం ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ ను మరింత బలోపేతం చేయడమే కావచ్చు.